ట్రేడ్ పాలసీ అంటే ఏమిటి? మనం ఎక్స్టర్నల్ సెక్టార్లో డీల్ చేసేటప్పుడు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. మరి ఇంపోర్ట్స్కి సంబంధించి ఏ విధంగా పాలసీ ఉండాలి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏ విధమైన పాలసీ ఉండాలి, గూడ్స్ సర్వీసెస్ వీటన్నిటికీ సంబంధించి ఇలాగా వాటిని ప్రమోట్ చేయడానికి, ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ అవుతే మనకు మంచిది, సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఏ డెస్టినేషన్స్కి వెళ్ళాలి, ఇంపోర్ట్స్ కూడా ఏ సోర్సెస్ నుంచి తెచ్చుకోవాలి, డైవర్సిఫికేషన్ ఏమైనా చేసుకోవాలా వేరే వేరే సోర్సెస్ నుంచి, ఇలాగా ఈ మొత్తాన్ని డీల్ చేసేది ట్రేడ్ పాలసీ అంటాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద డైరెక్ట్ ట్రేడ్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేటటువంటిది ఉంది. ఇది మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ట్రేడ్ పాలసీని ఫార్ములేట్ చేస్తుంది, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అన్నమాట. ఈ ట్రేడ్ పాలసీ ఇందాక అన్నట్టు ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏ విధంగా తగ్గించుకోవాలి, ఒకే కంట్రీ మీద ఇంపోర్ట్ డిపెండెన్స్ లేకుండా వివిధ రకాల సోర్సెస్ నుంచి ఎలా చూసుకోవాలి, వీటన్నిటినీ ఈ ట్రేడ్ పాలసీ అనేది డీల్ చేస్తుంది.